కేసీఆర్కి అయింది బంగారు తెలంగాణ ఆయన కొడుక్కు అయింది బంగారు తెలంగాణ ఆయన బిడ్డకైంది అయింది బంగారు తెలంగాణ ఆయన మంత్రులకు ఆయన ఎమ్మెల్యేలకు అయింది బంగారు తెలంగాణ ఆయన అల్లుడు మేనల్లుడు ఇంగోడు అందరూ కలిపి పదవులు అనుభవిస్తున్నారు కదా వాళ్ళేమో పెద్ద పెద్ద గడీలు కట్టుకున్నారు పెద్ద పెద్ద ఫామ్ హౌస్లలో కట్టుకున్నారు ఒకప్పుడు స్కూటర్లో తిరిగేటోడు కేసీఆర్ సార్ ఇప్పుడు విమానాలు కూడా కొంటున్నాడట హెలికాప్టర్లు కూడా కొంటున్నాడంట ఎక్కడి నుంచి వచ్చినాయి తల్లి ఈ డబ్బులన్నీ ఎవరి పైసలు అమ్మా ఈ డబ్బులన్నీ మీ పైసలే కదా అసలు పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేర్లు చెప్తున్నారే కాళేశ్వరం అంటున్నాడు మిషన్ భగీరథ అంటున్నాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అంటున్నారు పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేర్లు చెప్తున్నారు ఆ కాంట్రాక్టర్తో వాళ్ళు వాళ్ళు కుమ్మక్క అవుతున్నారు వాళ్ళ కమిషన్లు వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు బాగుపడుతున్నారు కానీ పేదవాడికి ఏమైనా చేసిండ్రా అసలు పేదవాడికి ఇంకేమైనా చేయడానికి డబ్బులు ఎక్కడ మిగిలే అంతా వాళ్ళే తినబట్టింది కదా పట్టపగలే పందికొక్కుల్లాగా దోచుకుంటున్నాడు ఏ కేసీఆర్ సారు తెలంగాణ ఖజానాను కుల్లగొట్టిండే కేసీఆర్ సారు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్లోనే లక్ష కోట్ల అవినీతి చేశాడు ఏ కేసీఆర్ సారు ఒక్కరైనా అడుగుతున్నారా ఒక్కరైనా ప్రశ్నిస్తున్నారా ఒక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున ఏ సభకెళ్ళినా అవినీతి జరిగింది అని మేము మాట్లాడుతున్నాం తప్పితే ఒక కాంగ్రెస్ పార్టీ అయినా ఒక బీజేపీ పార్టీ అయినా అయ్యా కేసీఆర్ ఇంతగా ఎందుకు దోచుకుంటున్నావు తెలంగాణను ఎప్పుడైనా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అడిగినారా ఎందుకు అడుగుతలేరమ్మా ఎందుకంటే వాళ్ళు కూడా వాటాలు తీసుకుంటున్నారు కాబట్టి ఎందుకంటే వాళ్ళు కూడా కమిషన్లు తీసుకుంటున్నారు కాబట్టి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వాళ్ళు నోరు మూసుకుంటున్నారు ఎంతసేపు ఉన్నా వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు పేదవాడి పక్షాన్ని ఎవరైనా నిలబడినరా పేదవారి పక్షాన్ని ఎవడైనా నిలబడి కొట్లాడా అయ్యా కేసీఆర్ ఎనిమిది సంవత్సరాలుగా ఒక్క ఇల్లు కూడా వేయలేదే ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదే అని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎప్పుడైనా కేసీఆర్ని అడిగినాయా అయ్యా కేసీఆర్ ఎనిమిది సంవత్సరాలుగా జాబ్ నోటిఫికేషన్ లేకపోతే మా బిడ్డలు ఎలా బతకాలి అని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎప్పుడైనా అడిగినాయా మరి ఏం చేస్తున్నట్టు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎనిమిదిన్నర సంవత్సరాలుగా వాళ్ళే కదా ప్రతిపక్షాలలో ఉన్నారు మరి ఏం మా గుడి పళ్ళు పళ్ళుదోమారా గాడిదలు కాసిండ్రా ఏం చేసిండ్రు ప్రజల పక్షాన నిలబనరా ఎప్పుడైనా ప్రజల పక్షాన ఈ ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఒక కొత్త పార్టీ పెట్టింది అంటే ఎందుకు పెట్టింది ఎందుకంటే ఇప్పుడున్న పార్టీలన్నీ దిక్కుమాలిన పార్టీలు కాబట్టి ఇప్పుడున్న పార్టీలో ఎవరే కానీ ప్రజల తరఫున నిలబడి కొట్లాడడం లేదు కాబట్టి ఎందుకంటే అసలు మాట మీద నిలబడే నాయకత్వమే లేకుండా పోయింది కదా మాట మీద నిలబడే నాయకుడు ఉన్నాడా మాట మీద నిలబడే పార్టీ ఉందా అసలు ఉన్నాడా ఎవడైనా మంచోడు తెలంగాణ రాష్ట్రంలో అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది ఎందుకని మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తేవడం కోసం మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి పాలన అంటే మళ్ళా ఇల్లులు కట్టే ప్రభుత్వం రావాలి మళ్ళా పెన్షన్లు ఇచ్చే ప్రభుత్వం రావాలి మళ్ళా ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం రావాలి మళ్ళా ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చే ప్రభుత్వం రావాలి మళ్ళీ ఆరోగ్యశ్రీ ఇచ్చే ప్రభుత్వం రావాలి మళ్ళా వ్యవసాయం పండుగ కావాలి మళ్ళా రైతులు రైతు కూలీలు కౌలు రైతులు వీళ్ళందరూ బాగుపడాలి ప్రతి పల్లె కలకలలాడాలని రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది ఈరోజు మూడు వేల రెండు వందల కిలోమీటర్లు ఒక ఆడబిడ్డ పాదయాత్ర చేసింది అంటే ఎందుకు చేసిందమ్మా ఎందుకంటే అసలు ప్రజలకు సమస్యలు ఉన్నాయి అని అసలు సోయే లేకుండా పోయింది పాలకులు అసలు ప్రజలకు సమస్యలు ఉన్నాయి అంటే అసలు నిజమే కాదు అంటున్నారు పాలకులు ప్రజలకు నిజంగానే సమస్యలు ఉన్నాయి అని ఆ సమస్యలు మీ ద్వారా ఈ రచ్చబండల ద్వారా ప్రజల ద్వారా మాట్లాడించడానికి రాజశేఖర రెడ్డి బిడ్డ మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది ఎండనక వాననక పాదయాత్రలు చేస్తున్నాం రోడ్ల మీదనే బతుకుతున్నాం నా ఇంటిని నా కుటుంబాన్ని నా బిడ్డల్ని పక్కన పెట్టి నెలల తరబడి రోడ్ల మీదనే బతుకుతున్నాము అంటే ఎందుకు బతుకుతున్నాం ఎందుకంటే ప్రజలకు సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఎవరు కొట్లాడడం లేదు కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ప్రజల తరఫున నిలబడ్డానికి ఒక పార్టీ పెట్టి ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది మీరు ఆశీర్వదించండి మీరు అవకాశం ఇవ్వండి ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ చేతుల్లో పెడతానని రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మీకు మాటిస్తుంది మీరు ఆశీర్వదించండి మళ్ళా ప్రజల కోసం నిలబడే ప్రభుత్వం రావాలి ప్రజల కోసమే పనిచేసే ప్రభుత్వం రావాలి రాజశేఖర రెడ్డి గారు బతికినా ప్రజల కోసమే బతికాడు అన్ని అద్భుతమైన పథకాలను చేశాడు ఆఖరికి చచ్చిపోతే కూడా ఎలా మా రాజశేఖర రెడ్డి గారు ప్రజల కోసం ప్రజల మధ్య రచ్చబండకని వెళ్ళి కదా సచిపోయాడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మా నాయన నాతో చెప్పిన మాట బిడ్డ నేను రచ్చబండకు వెళ్తున్నానమ్మా ఇంకా ఎవరైనా ఇల్లు లేని వారు పెన్షన్ లేని వారు ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే ఒక్క చెయ్యి కూడా లేయకూడదు బిడ్డ నేను అందరికీ అన్నీ సమకూర్చాలి అని పరుగులు తీసుకుంటూ వెళ్ళి కదా చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడా అలాంటి నాయకుడు ఇప్పుడు ప్రజల కోసం తప్పించే నాయకుడు ఉన్నాడా అసలు ఆయన పాదయాత్ర చేయబట్టి కదా ప్రజలకు ఎన్ని సమస్యలు ఉన్నాయో ఎన్ని కష్టాలున్నాయో ఆయనకు అర్థమైంది కాబట్టే కదా అంత అద్భుతమైన పథకాలను ఆలోచన చేశాడు అసలు ఎవరైనా ఆలోచన చేశాడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి అని ఎవడైనా ఆలోచన చేశాడా పేదవాడికి జబ్బొస్తే ఇంటిల్ల బాధ అప్పుల పాలైపోతుంది అని ఆరోగ్యశ్రీ ఇవ్వాలి అని అసలు ఏ నాయకుడైనా అంతకుముందు ఆలోచన చేశాడా పేదవాడు ఫోన్ చేస్తే ఇరవై నిమిషాలకు అంబులెన్స్ వన్ నాట్ ఎయిట్ రావాలి అని అంతకుముందు ఏ నాయకుడైనా ఆలోచన చేసిండా ఒక్క రాజశేఖర రెడ్డి గారు కదా ప్రజల కష్టాలు అంత దగ్గరగా చూశాడు కాబట్టే కదా రుణమాఫీ అయినా రైతులను ఆదుకోవడమైనా మహిళలను ఆదుకోవడమైనా ఎంత బాగా చేశాడు రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ఆ పాలన రావాలి మళ్ళీ ఆ సంక్షేమ పాలన రావాలి మళ్ళీ ఆ పథకాలన్నీ బతకాలి మీరు ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి బిడ్డను నేను ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళా మీ ఇంటికి చేరుస్తానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయాన్ని పండుగ చేశాడు రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది ప్రతి రైతు పక్షాన కౌలు రైతు పక్షాన రైతు కూలీల పక్షాన రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడుతుంది మళ్ళీ వ్యవసాయాన్ని పండుగ చేస్తుంది అని మీకు మాటిస్తున్నాం ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు నలభై ఆరు లక్షల పేద కుటుంబాలకు ఇల్లులు కట్టాడు రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లు ఉండేలా ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఆడవాళ్ల పేరు మీద ఉండేలా నేను చేస్తా ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీ పథకం అయినా బ్రహ్మాండంగా అమలు చేశాడు రాజశేఖర రెడ్డి గారి ప్రతి పథకానికి అభయ హస్తమైన ఫీజు రియంబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీ పథకమైన రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ బ్రహ్మాండంగా అమలు చేసి చూపుతుంది ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో ఒక్కరికి కాదు ఎంతమంది ముసలి ఉంటే అంతమందికి పెన్షన్లు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది ఇంట్లో ఎంతమంది ముసలి ఉన్న భార్యకు భర్తకు వితంతుకు వికలాంగులకి మనిషికి మూడు వేల రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇస్తుంది మీరు ఆశీర్వదించండి ప్రతి పేద కుటుంబం పక్షాన రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడుతుంది మీరు ఆశీర్వదించండి నిరుద్యోగుల ఉద్యోగాల కోసమే రాజశేఖర రెడ్డి బిడ్డ మొట్టమొదట సంతకం పెడుతుంది మీరు ఆశీర్వదించండి నా అక్క చెల్లెలకు మాటిస్తున్నాను అసలు బెల్ట్ షాపులే లేకుండా చేస్తాం చేయాలా వద్దా మీరు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించండి మీ బాగు కోసం రాజశేఖర రెడ్డి బిడ్డ పనిచేస్తుంది ఎందుకంటే మీ బాగు కోసమే పెట్టిన పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇది మీ పార్టీ మీ బాగు కోసం మీ మేలు కోసం మీ భవిష్యత్తు కోసం మీ బిడ్డల కోసం పెట్టిన పార్టీ మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి నేను మీ కోసం పనిచేస్తానని తెలంగాణ గడ్డాభివృద్ధి కోసమే పనిచేస్తానని ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన ఆ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ షర్మిల మీకు మనస్ఫూర్తిగా మాటిస్తుంది